అమెరికా ఎట్లయితే తన ఒకప్పుడు బ్రిటన్ తన విస్తరణవాద కాంక్షతో దేశం మొత్తం కాదు ప్రపంచం మొత్తాన్ని కూడా తన గుప్పెట పెట్టుకునేందుకు చేసినటువంటి ఎత్తులు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం పేరుతో దానికి ఓపిక తగ్గిపోయింది. ప్రతిఘటనలు పెరిగేటప్పటికి అది కాస్త ఒంటరి ఒక దేశంగా మిగిలిపోతే ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకుంది అమెరికా. ప్రపంచ దేశాలని గుప్పెట పట్టుకుని రవి అస్తమించిన అమెరికన్ సామ్రాజ్యం అన్నట్టు ప్రపంచంలోని అనేక దేశాల్లో తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేయడం ద్వారా పెత్తనం చలాయిస్తుంది, దబాయిస్తుంది ప్రపంచాన్ని. ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళాలని కలలు కంటున్నటువంటి చైనా అదే ప్రయత్నం చేస్తుంది. దానికి తెలివిగా ఏం చేసింది, డబ్బుని ఎరవేసింది. వివిధ దేశాల్లో మౌలిక వస్తువుల కోసం డబ్బులు లేని దేశాలకి డబ్బులు ఇచ్చి అప్పులు ఇచ్చి వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకుని తద్వారా తన సైన్యాన్ని అక్కడ మోహరించి ఆయా దేశాల్లో తన గుప్పెట పెట్టుకుని అక్కడి నుండి అమెరికాకు కూడా చెక్ పెట్టేందుకు సిద్ధపడింది. ఇప్పుడు ఆ చైనాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామం ఏదైతే తైవాన్ ఇన్వేజన్కి ఒక పక్కన ప్రయత్నిస్తుంటే మరోవైపున పసిఫిక్ సముద్రంలో ఆధిపత్యానికి ప్రయత్నిస్తుందన్నది అమెరికన్ ఇంటెలిజెన్స్ తేల్చి చెప్తున్నటువంటిది. ఏ డ్రాఫ్ట్ సెక్యూరిటీ ట్రీటీ బిట్వీన్ చైనా అండ్ సాల్మన్ ఐలాండ్స్ హ్యాజ్ లీక్డ్. ఇట్ కుడ్ పేవ్ ద వే ఫర్ ఏ చైనీస్ మిలిటరీ బేస్ ఇన్ ద సాల్మన్స్. ఆస్ట్రేలియా ఈజ్ రైజింగ్ అన్ అలార్మ్. ఇది ఆస్ట్రేలియా ఇప్పుడు క్వాడ్లో ఒక పార్ట్ మనతో కలిసి ఉన్నటువంటిది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ ఈ నాలుగుతో కూడినటువంటి క్వాడ్. ఈ క్వాడ్లో ఉన్నటువంటి ఆస్ట్రేలియా కూడా చైనాకి బాధితురాలే. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆస్ట్రేలియాని మనకి ఇక్కడ ఎట్లయితే గాల్వన్లో ఈ దగ్గర, అట్లాగే మన పక్కన ఉన్న టిబెట్ని తన చేతుల్లో పెట్టుకుందో, పాకిస్తాన్ దగ్గర పీఓకేలోని కొంత భాగాన్ని చైనా ఆక్రమించుకుని అంటే చైనా తీసుకుని అక్కడ తన స్థావరాలను ఎట్లా పెట్టి మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతుందో, అట్లాగే సుకోయి దీవుల దగ్గరన జపాన్ ఎట్లా ఇబ్బంది పెడుతుందో, ఇప్పుడు అట్లా ఆస్ట్రేలియాని ఇబ్బంది పెట్టడానికి సాల్మన్ దీవుల మీద కాన్సన్ట్రేట్ చేసింది అన్నటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదో పెద్ద చర్చనీయాంశం అవుతుంది.